అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో కిరికెర సూపర్ స్పిన్నింగ్ మిల్లోని ఏ యూనిట్లో గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్రమ ప్లే ఆఫ్ ఎత్తివేయాలని, పెండింగ్లో ఉన్న 9 నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇందులో భాగంగా మిల్లులో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన అశోక్ కుమార్ కు భార్య శివమ్మ, కూతురు నందిని ఉన్నారు. అయితే తల్లి శివమ్మ గతంలో కాలం చేయగా తండ్రి అశోక్ కుమార్ విధుల్లో మృతి చెందడంతో నందిని అనాథగా మిగిలిపోయింది. దీంతో మిల్లు దగ్గర కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలో నందిని కూర్చోంది. ఈ విషయమై సిపిఐ తాలూకా కార్యదర్శి దాదాపీర్, సిపిఐ పట్టణ కార్యదర్శి కెటి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ, కనీసం లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, జేసీఎల్, డీసీఎల్ మరియు సూపర్ స్పిన్నింగ్ మిల్ యాజమాన్యం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నందినికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ, ఏఐటియుసి, పలు ప్రజా సంఘాలన్నీ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. పురం జిల్లాలో ఉన్నటువంటి ఏఐటీసీ, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు అన్నీ కూడా హిందూపురం సూపర్ స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత మిలిటెంట్ పోరాటానికి కూడా మేము సన్నద్ధమవుతాం. అందులో భాగంగా 10 సంవత్సరాల అమ్మాయి లిఖిత, నందిని అమ్మాయి ఇక్కడే కూర్చోంది. నిన్నటి దినం కూడా 3 రోజుల నుంచి కూడా ఇక్కడే కూర్చోంది. కనీసం ఆ అమ్మాయిని చూసి కూడా చలనం రాలే. ఆ అమ్మాయి యొక్క తల్లి శివమ్మ గారు ఇక్కడే పనిచేస్తూ పరమపదించారు. కానీ ఆ శివమ్మతో పాటు అలాగే 6 మంది కూడా ఉన్నారు. వారు కూడా ఇంతవరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇంతవరకు కూడా ఇవ్వడం జరగలేదు. కానీ యాజమాన్యం ఒకటే చెప్తా ఉంది, ఏమి 353 మందికి మేము ఇచ్చాం, మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి ఏసీఎల్, డీసీఎల్తో చెప్పింది. కానీ వాళ్ళు పిలిపించిన కూడా రాకుండా ఈ మిల్లును, ఈ స్థలంను తెగ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కొనుక్కునేవారు ఎవరొస్తాడో, ఈ పరిశ్రమ నందు ఎవరు కాలు పెడతారో ఎర్ర జెండా చూస్తుంది. ఇక్కడే మేము కూర్చుంటాం. మా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఇక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు. మేము పోలీస్ యంత్రాంగానికి కూడా ఒకటే చెప్పాం, ఇక్కడ లా అండ్ ప్రాబ్లం రాకుండా ఏదైతే మా కార్మికుల సమస్యలు ఉన్నాయో శాంతియుతంగా పరిష్కారం చేయమని చెప్పి కోరాం. కానీ శాంతియుతంగా పరిష్కారానికి దోచుకోకుండా మీరే లా అండ్ ప్రాబ్లం సృష్టిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఈ అధికారులకు చెప్తున్నాం, అలాగే ఈ పరిశ్రమ యాజమాన్యానికి కూడా చెప్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది, ఈ కార్మికుల సమస్యలన్నీ కూడా సత్వర పరిష్కార మార్గం చేయకపోతే మేము తీసుకునే నిర్ణయం కూడా కఠినంగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.